హలో, వెల్కమ్ టు అందమైన జీవితానికి టాప్ 10 టిప్స్. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పెద్ది రమాదేవి గారు, ఆయుర్వేద నిపుణురాలు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, సమ్మర్లో జుట్టు రాలిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దానికి సంబంధించిన టాప్ 10 టిప్స్ చూద్దాం. ఎండాకాలంలో జుట్టు రాలిపోకుండా ఉండడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పొడవుగా సన్నగా ఉన్న జుట్టుని కాస్త పొట్టిగా చేసుకుంటే బాగుంటుంది. జుట్టు చివర్లు చిట్లిపోకుండా కనీసం నెలకోసారి ట్రిమ్ చేసుకోవాలి. పొడి జుట్టు మరీ ఎక్కువగా చిట్లిపోయి డల్ గా తయారవుతుంది. ఈ సీజన్ లో చల్లనీటితో తలస్నానం చేయాలి. హెయిర్ డ్రైయర్లను వాడకుండా ఉంటే మంచిది. సాధారణ షాంపూల కంటే కూడా మాయిశ్చరైజర్ ఉన్న వాటిని ఉపయోగించాలి. వీటిలో ఉన్న తేమ వల్ల జుట్టు పొడిబారకుండా షైనీగా ఉంటుంది. సమ్మర్లో ప్రతిరోజు తలస్నానం చేయకూడదు. కొంచెం బేబీ పౌడర్ ని తల మీద చల్లి దువ్వుకుంటే జిడ్డుగా అనిపించదు. ఎండ ప్రభావం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. బయటకు వెళ్లేప్పుడు గొడుగు లేదా టోపీ లేదా స్కార్ఫ్ లాంటివి వేసుకోవాలి. నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ రెండింటిని సమపాళ్లలో తీసుకొని తలకు బాగా మసాజ్ చేయాలి. గంట తర్వాత చల్లటి నీళ్లతో స్నానం చేస్తే చుండ్రు పోవడంతో పాటు తల పొడిబారదు. పండిన అరటిపండు గుజ్జులో 10 చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలపాలి. దీన్ని తలకు బాగా మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి. ఈ ప్యాక్ తలకు చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. అలోవెరా జ్యూస్ లో ఆవు నూనె, 2 టేబుల్ స్పూన్ల తేనె కలిపి తలకు నెమ్మదిగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత వాష్ చేసుకుని సహజంగా ఆరనివ్వాలి. సమ్మర్లో జుట్టుని కాపాడే అద్భుతమైన ప్యాక్ ఇది. పుల్లని పెరుగుని జుట్టుకి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవాలి. పెరుగు తలకి చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు జుట్టుని మెరిసేలా చేస్తుంది. హెయిర్ ఫాల్ కి సంబంధించి మీకేమైనా సమస్యలుంటే డాక్టర్ రమాదేవి గారితో మాట్లాడాలంటే మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్స్ 9948503555 లేదా 0406660336 నెంబర్స్ కి కాల్ చేయండి. హలో అండి రమాదేవి గారు, అసలు ఈ హెయిర్ ఫాల్ అనేది ఎందుకు జరుగుతుందండి? హెయిర్ ఫాల్ అనేది చాలా రకాలైన కారణాలతోటి వస్తుంది. ఒకటి జెనెటిక్ రీజన్, అంటే ఏంటి, వంశపారంపర్యంగా జుట్టు రాలిపోవడం అనేది గ్రాడ్యువల్గా ఒక ఏజ్ వచ్చాక జరుగుతుంటుంది. అది స్త్రీల కంటే పురుషుల్లో అధికంగా ఉంటుంది. అది కూడా 24-25 ఏళ్ళు వచ్చేసరికి మొదలవుతుంది. అయితే దీని అన్నిటికంటే ముఖ్య కారణం ఏంటంటే, శరీరంలో ఉండే హార్మోన్స్ యొక్క వెంట్రుకలు పెరగడం కానీ అవి ఎదగడానికి కూడా కారణమవుతూ ఉంటాయి. అయితే ఈ వెంట్రుకలు రాలిపోవడానికి ముందుగా నేను ఇప్పుడు చెప్పినట్టు జెనెటిక్ రీజన్స్ కాకుండా ఇంకా 3 రకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి ఆరోగ్యపరమైన రీజన్స్, అంటే హెల్త్ రీజన్స్ ఆర్ ఎనీ రోగం వల్ల కానీ, లైక్ ఇప్పుడు వాళ్ళరేపు ఏంటంటే థైరాయిడ్ అధికంగా ఉంటుంది. థైరాయిడ్ వల్ల అంటే థైరాయిడ్కి సరిగా సక్రమంగా జాగ్రత్తలు తీసుకోకుండా మెడిసిన్స్ తీసుకున్నప్పుడు అది ప్రాబ్లం కింద తయారు, అప్పుడు దాని యొక్క కాల్షియం అప్టేక్ అది పెరిగి ఇదేంటి మెటబాలిక్ ప్రాబ్లం కాబట్టి అందులో భాగంగా వెంట్రుకలు రాలిపోవడం అనేది ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి ఈ యొక్క కొంతమందికి ఏంటంటే క్రానిక్ డిజీజెస్ ఉంటాయి, అంటే ఏంటి ఇంటర్నల్గా లివర్ ప్రాబ్లం కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వెంట్రుకలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బాగా ఫీవర్స్, హై టెంపరేచర్ వచ్చినప్పుడు లైక్ టైఫాయిడ్, కలరా, లేక ఏదైనా కంటిన్యూస్ ఫీవర్స్ వచ్చే వాళ్ళకి, అలాగే ట్యూబర్క్లోసిస్ అలాంటివి ఉన్నప్పుడు కూడా, దీర్ఘకాల వ్యాధులు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంటుంది. అంటే ఇదంతా ఏంటంటే ఒక సింప్టమ్, ఒకటి ఒక శరీరంలో ఏదో మార్పు జరిగినప్పుడు ఫస్ట్ కనిపించేది వెంట్రుకలు రాలిపోవడం. చర్మం మీద ఫస్ట్ మనకి ఏదైనా డిఫరెన్స్ కనిపించేది దీనివల్ల జరుగుతూ ఉంటుంది, వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది. అలాగే ఎనీమియా, రక్తాల్పత ఉన్నప్పుడు కూడా ఈ యొక్క వెంట్రుకలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాలైన క్యాన్సర్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు దాంట్లో మందులు వాడుతూ ఉంటారు. కీమోథెరపీ ఆ రేడియేషన్ వల్ల కూడా వాళ్ళు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఆ యొక్క ఎక్సెస్ ఆఫ్ ఆ మెడికేషన్ బాడీ తట్టుకోలేనప్పుడు, ఆ సెల్ డిస్ట్రక్షన్ జరిగినప్పుడు వెంట్రుకలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది.
ఇలా కాకుండా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి శరీరంలో ఒక్కొక్కసారి చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, లైక్ ఇప్పుడు సమ్మర్లో చేంజెస్ వస్తూ ఉంటాయి, అప్పుడు ఫీవర్ రావడం కానీ అలాంటి జరిగినప్పుడు కూడా వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంటుంది. అదే చాలా రకాలైన రీజన్స్ ఉంటాయి. ఇది కాకుండా కొంతమంది ఏంటంటే ఈ యొక్క కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు మందులు వాడుతూ ఉంటారు, అప్పుడు కూడా వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంటుంది. అలాగే బీపీ కొన్ని మందులు వాడుతూ ఉంటారు, వాటి వల్ల కూడా వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంటుంది. కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు కంటిన్యూస్గా, దానివల్ల కూడా వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని అంటే డైల్యూటర్స్, బ్లడ్ డైల్యూటర్స్ అనేవి కొన్ని ఇస్తూ ఉంటారు డాక్టర్స్. దానికి ఏంటంటే ప్లేట్లెట్ అంటే గడ్డ కట్టకుండా రక్తం, అలాంటప్పుడు కూడా వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది. ఇలా చాలా రకాలైన రీజన్స్ ఉంటాయి. ఇది ఒక రకం అయితే, రెండోది ఆరోగ్యపరమైనవి కాకుండా కొంతమంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే సమయానికి ఆహారం తీసుకోకపోవడము, భోజనం స్కిప్ ఆఫ్ చేయడము, అలాగే డైటింగ్ క్రాష్ డైటింగ్ లాంటివి చేయడము, వీటి వల్ల కూడా హెయిర్ బాగా ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకో కారణం ఏంటంటే వృత్తిపరమైన కారణాలు, అంటే చాలామంది నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు, అప్పుడు కూడా నిద్ర సరిపోదు. అంటే ఏంటి, మనం ఈ యొక్క నేచర్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు వెంట్రుకలు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే చాలామంది ఏంటంటే డే టైమ్ పడుకుంటారు, రాత్రిపూట అంతా మెలకుండి పనిచేస్తుంటారు, అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ శరీరంలో ఏంటంటే చాలా మటుకు ఏంటంటే మనం పడుకున్నప్పుడు మన శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అంటే ముఖ్యంగా ఇంకా ఎక్కువ రీజన్స్ చూసే ముందు మనకి కాల్ చూద్దాం. హలో 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 మేడం, చెప్పండి మీ పేరు. సురేఖ మేడం నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, రమదేవ్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సురేఖ గారు. నాకు జుట్టు విపరీతంగా రాలుతుంది మేడం, చాలా అంటే అసలు ఇంచుమించు ఒక 500-600 వరకు రాలుతుంది అన్నట్లు. కౌంట్ కూడా చేశాను నేను మామూలుగా ఒకసారి. ఓకే, అది రాలుతుంది. మీకు లైక్ రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయండి? రెగ్యులర్ వస్తుంది, ఒక 2-3 డేస్ అట్లా కొంచెం ముందు వస్తుంది అన్నట్టు. అయితే వైట్ అయితే చాలా ఉంది నాకు. ఓకే, హెన్న వాడేసరికి నాకు థైరాయిడ్ ఏమైనా ఉందండి? థైరాయిడ్ సమస్య? థైరాయిడ్ లేదు కానీ అస్తమా ఉంది మేడం నాకు. దానికి మందులు ఏమైనా వాడుతున్నారా మీరు? మందులు అంటే ఇంతకు ముందు అలోపతి వాడేదాన్ని. ఓకే, ఇప్పుడు 3 మంత్స్ నుంచి హోమియో కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, అంటే మీకు లైక్ ఇప్పుడు వెంట్రుకలు 5 మీ ఏజ్ ఎంత అండి? 37 మేడం. ఓకే, 37 అంటే ఇక్కడ మీకు మీ విషయం వచ్చేసరికి ఏంటంటే రెగ్యులర్గా మీకు హార్మోన్స్ కరెక్టే ఉన్నాయి, కానీ మీకు లైక్ ఇతరత్ర సమస్యలు కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా వెంట్రుకలు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఆహారంలో కూడా చాలా మటుకు లేడీస్కి ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది అది. సో మీకు ఏం చేస్తారంటే మీరు విటమిన్ సప్లిమెంటేషన్ ఏదైనా ఉంటే తీసుకోండి, దాంతోపాటు ఇంటర్నల్గా మీరు కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మీకు ముఖ్యంగా ఎక్కువ వెంట్రుకలు రాలిపోతున్నప్పుడు మీరు ఎక్స్టర్నల్గా ఎంత కేర్ తీసుకున్నా పెద్దగా అది వర్కౌట్ అవ్వదు. అంటే చాలామంది ఆయిల్స్ లాంటివి అప్లై చేసి, అంటే ఇది సపోర్టింగ్ ట్రీట్మెంట్, ఎక్స్టర్నల్గా అప్లికేషన్ ఉన్నదాన్ని మనం దాన్ని సరైన పోషణ ఇచ్చి దాన్ని చక్కగా పెట్టుకోవడానికి. కానీ మేజర్ ఏంటంటే ఇంటర్నల్గానే ఉంటుంది. ఇంక మీకు హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. దీనికి ఏంటంటే విటమిన్ ఈ అండ్ ఏ అండ్ డి ఉన్న ఏమైనా ఫుడ్ ఐటమ్స్ లైక్ ఫిష్ లాంటిది, ఎగ్ లాంటిది, అలాగే సోయా లాంటివి తీసుకోండి. దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది. ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఎందుకంటే మీరు చాలా ఎక్కువ ఊడిపోతుంది అంటున్నారు కాబట్టి. ఇది ఏ రీజన్ తోటి ఊడిపోతుంది, అలాగే దీనికి ఎన్నాళ్ళు ఇవ్వాలి ట్రీట్మెంట్, ఒక 3 మంత్స్ పడుతుందా 6 మంత్స్ పడుతుందా అనేది అనలైజ్ చేసి దాని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు థైరాయిడ్ లాంటిది లేదు కాబట్టి మీకు సొల్యూషన్ తొందరగా రావచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో చెప్పండి మీ పేరు. హలో చెప్పండి. హలో హలో చెప్పండి. నా పేరు పద్మ అండి. పద్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి అండి. ఓకే అండి, రామదేవ్ గారితో మాట్లాడండి. హలో హలో చెప్పండి పద్మ గారు. మా పాప వయసు 13 ఇయర్స్ అండి. ఈ మధ్య కొంచెం వైట్ హెయిర్ వస్తుందండి, ఏం చేయాలంటారు? అది చిన్నపిల్లలకి వచ్చేది వలి ఫలితం అంటాం ఆయుర్వేదంలో. దీన్ని అంటే అంటే బాల నెరుపు అంటారు. అంటే ఇదేం పెద్ద అంటే బాగా జుట్టు నాకు తెల్లగా అయిపోతే అది ఒక సమస్య కింద తీసుకోవాలి. దానికి ఏం కారణం అనేది మనం ఆలోచించాలి. అలా కాకుండా కొంచెంగా ఊడిపోతుంది కాబట్టి పాపకి ఇప్పుడు మార్కెట్లో మీకు నీలి బింగరాజ్ అనే ఔషధం దొరుకుతుందండి, మెడిసిన్. అది ఆయిల్ ఫామ్లో దొరుకుతుంది. అది మీరు కంటిన్యూస్గా అప్లై చేస్తుంటే కూడా మీకు ఉపయోగం ఉంటుంది. అలాగే పాపకి యొక్క శరీరంలో కొన్ని ధాతువులు తగ్గడం, అంటే కొన్ని కాంప్లెక్స్ విటమిన్స్ డెఫిషియన్సీస్ వల్ల కూడా
ఈ అమ్మాయికి నెరుపు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అమ్మాయికి రక్తాల్పత ఏమైనా ఉందో మీరు చూడండి, అది దాన్ని సెట్ చేయడానికి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అప్పుడు రక్తాల్పతికి మెడిసిన్స్ ఇస్తారు, దానివల్ల కూడా కొంత రెక్టిఫై అవుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం అండి. హలో. హలో అండి, చెప్పండి, మీ పేరు? నా పేరు స్వరూపరాణి అండి. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఓకే, రామదేవ్ గారితో మాట్లాడండి. నమస్తే అండి డాక్టర్. నమస్తే, చెప్పండి. అవును, నాకు 52 ఇయర్స్ అండి. నేను థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అండి? థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ జుట్టు చాలా లాస్ అయిందండి. ఎన్నాళ్ళ నుంచి ఉందండి మీకు థైరాయిడ్? 4-5 ఇయర్స్ నుండి ఉందండి. మెడిసిన్స్ వాడుతున్నారండి దానికి? అవునండి, హోమియో మెడిసిన్ వాడుతున్నాను. ఓకే, అంటే మీకు పీరియడ్స్ పోయి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 4-5 ఇయర్స్ అవుతుందండి. ఓకే, అంటే ఇది ఒక ఏజింగ్ వల్ల కూడా కొంత మీకు ఊడిపోవడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆఫ్టర్ 40-50 ఇయర్స్ ఏమవుతుందంటే న్యాచురల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారం హెయిర్ లాస్ ఉంటుంది. అయితే దీనికి ఏంటంటే కొంతమంది లేడీస్కి బాగా ఊడిపోతుంది, దీనికి ప్రొటెక్షనే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే, థైరాయిడ్ డిస్టర్బెన్స్ లేకుండా ఎవ్రీ 3-6 మంత్స్ మీరు బ్లడ్ టెస్టింగ్ చేయించుకోండి. అలాగే మెడిసిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, కొంచెం మీరు ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్, అలాగే కాల్షియం అధికంగా ఉన్న ఆహారం, అలాగే వైటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా మీకు వెంట్రుకలు ఊడడం తగ్గుతుంది. ఒకసారి మీరు డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్రెడీ మెనోపాజ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఎట్లా ఇవ్వాలన్నది టైట్రేట్ చేసుకుని దాని ప్రకారం మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం అండి. హలో, చెప్పండి, మీ పేరు? నా పేరు మోహిత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ నుంచి అండి. ఓకే, రమాదేవి గారితో మాట్లాడండి. ఓకే అండి. హలో, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. మా వారికి 33 అండి ఏజ్ ఇప్పుడు. ఓకే, ఆయనకి అంటే మాడి మీద అంటారు కదా, అక్కడ బాగా పల్చగా అయిపోతుందండి. ఓకే, ఇప్పుడు దీనికి అదే, ఇది యాక్చువల్లీ ఇది ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటే బట్టతల అనే సమస్య అండి. ఇది ఇది సహజంగా వస్తూ ఉంటుంది. అయితే దీనికి ప్రొటెక్షనే ఉంటుంది అంతే, దీనికి ప్రివెన్షన్ ఉండదు. ఎట్ ఎనీ స్టేజ్ ఆయనకి ఊడిపోవడం జరుగుతుంది, అలాగే అది ఆగిపోతుంది కూడా. చాలా మటుకు మగవాళ్ళకి ఏమవుతుందంటే ఫ్రంట్ ఈ ఏరియాలో పోతుంది, అలాగే మధ్య ఏరియాలో పోతుంది, ఆ సైడ్స్ బ్యాక్ హెయిర్ ఉంటుంది. అంటే ఇది ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక టెక్స్చర్, అది ఊడిపోవడం అనేది, అలాగే ఆ హార్మోన్ ఆ ఏరియాలో సప్లై అవడము అలాగే తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి అంటే ప్రొటెక్షన్ అంతే, దీనికి మీరు చేయవలసింది పెద్దగా ఏముండదు, కానీ ఉన్నదాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. దీనికి జాగ్రత్తగా మంచి షాంపూస్ లాంటివి వాడుకోవడము, అలాగే మంచి ఫుడ్ తీసుకోవడము, అలాగే విటమిన్స్ లాంటివి తీసుకోవడం ద్వారా కొంత ఉపయోగం ఉంటుంది. అలాగే ఒకవేళ మీకు ఒకవేళ ఇంకా ఊడిపోకూడదు అనుకుంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దీనికి మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర, ఇవ్వచ్చండి. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం అండి. హలో. హలో, చెప్పండి, మీ పేరు? మా పేరు ఆశ అండి. ఆశ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? యూసుఫ్ కూడా రమేష్ నగర్ నుండి అండి. ఓకే, రమాదేవి గారితో మాట్లాడండి. ఇవ్వండి, చెప్పమ్మా ఆశ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మాకు ఏం హెయిర్ చాలా, నా ఏజ్ వచ్చి 20-21 ఇయర్స్, నా హెయిర్ వచ్చి చాలా లాస్ అవుతుంది. అంటే నేను రోజు కుంకుడుగా శీకాకాయతో తలస్నానం చేస్తాను. రోజు చేస్తున్నావా నువ్వు? అంటే డైలీ కాదు, 2-3 డేస్ ఒకసారి కుంకుడుకాయ చిక్కకాయతో తలస్నానం చేస్తాను, వేరే షాంపూస్ ఏది యూజ్ చేయను, కానీ హెయిర్ ఫాల్ చాలా లాస్ అవుతుంది. ఓకే, అయితే 18 ఇయర్స్ కాబట్టి చదువు టెన్షన్ అది కూడా ఉంటుందమ్మా నీకు. అవునండి. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంజనీరింగ్ చేస్తున్నాను. ఇంజనీరింగ్ చేస్తున్నావు. ఓకే, మీకు ఏమవుతుందంటే, నమ్మ పిల్లలు కదా మీరు, టైమ్లీ ఫుడ్ లేకపోవడం వన్ ఆఫ్ ది రీజన్స్. చాలామందికి ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలకి వీళ్ళకి రక్తాల్పత అనేది కూడా ఏర్పడుతుంది, అలాగే దూరభారాలు ఎక్కువ వెళ్ళడం వల్ల, అలాగే సమయానికి నిద్రపోకపోవడం వల్ల కూడా వీళ్ళకి హెయిర్ లాస్ ఉంటుంది. సో నువ్వు మంచి పని చేస్తున్నావు, కుంకుడుకాయ చిక్కకాయ వాడుతున్నావు, దాంట్లో నువ్వు మందార ఆకులు, మందార పూలు, అలాగే మెంతిపొడి లాంటివి యాడ్ చేసుకో, అవి కండిషనర్స్ కింద
హెల్ప్ చేస్తాయి, అలాగే లాంగ్ టర్మ్ కూడా హెయిర్ ఫాలింగ్ కూడా ప్రొటెక్షన్ కింద హెల్ప్ చేస్తాయి. అలాగే ఇంటర్నల్గా కూడా నీకు కొన్ని ఔషధాలు అవసరం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో కూడా వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రాబ్లమ్కి నువ్వు మంచి ఫుడ్ తినాలి, టైమ్లీ ఫుడ్ తినాలి. ముఖ్యంగా ఏం తిననప్పుడు ఒక రెండు ఇడ్లీలు తిన్నా కానీ మంచి పోషన్ కింద ఉంటుంది, ఎందుకంటే అందులో మినప్పప్పు ఏదైతే ఉంటుందో అది మంచి ప్రోటీన్ ఫుడ్. కాబట్టి ఏ ఆహారం తినకపోయినా ఇడ్లీలు తింటే సరిపోతుందమ్మా. నువ్వు డైలీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ చేయకుండా ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేయి. అలాగే ఫ్రూట్స్, మీకు ఎక్కడ కుదిరితే అక్కడ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి కదా, ఫ్రూట్స్ తీసుకొని దానివల్ల మంచి గుణం ఉంటుంది. ఇలాగే కంటిన్యూ అవుతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే నీకు ఒక డైట్ ఇస్తాము, అలాగే మెడిసిన్స్ ఇస్తాము, అలాగే కొన్ని ఆయిల్స్ లాంటివి ఇస్తాము. ఇవి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఒక 3 మంత్స్ ఒక డాక్టర్ సూపర్విజన్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నీకు ఫస్ట్ కొంత దీని యొక్క రెమెడీ దొరుకుతుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే డైట్ ఉన్నప్పటికీ ఫాలో అవుతావు. అది ఇవాళ నువ్వు ట్రీట్మెంట్ అయిపోగానే నెక్స్ట్ ఫాలో అయ్యేదంతా కంటిన్యూస్గా డైటే ఉంటుంది. కాబట్టి ఒకసారి కన్సల్ట్ చేయమ్మా. ఓకే రామాదేవి గారు, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందామండి. అందమైన జీవితానికి టాప్ 10 టిప్స్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.